వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఈరోజు ఫోటోషాప్లో మేమే ఎలా డిజైన్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ నొక్కి 10x10 సెంటీమీటర్స్ విత్ 600 రెజల్యూషన్లో ఒక క్యాన్వాస్ తీసుకోండి. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ క్యాన్వాస్లో ఇమేజెస్ అనేది పెట్టి మనం టెక్స్ట్ టైప్ చేస్తే అది ఒక మెమోలా క్రియేట్ అవుతుంది. సో అది అలాగో చెప్తున్నాను. ఫైల్లో పేజ్ ఎంబ్యాగ్డ్ అని ఉంటుంది. పేజ్ ఎంబ్యాగ్డ్ క్లిక్ చేసి మనం కావాల్సిన ఇమేజెస్ 1x1 స్క్రీన్ షాట్స్ తీసుకుంటాము. ఏదైనా 1x1 కరెక్ట్గా అలైన్ పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత ఇది, ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇది అని. సో ఇక్కడ ఏంటంటే గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని గ్యాప్ మనం మిస్ చేయడానికి ట్రాన్స్ఫామ్ చేసుకుంటాం. కంట్రోల్ టీ టైప్ చేయగానే ట్రాన్స్ఫామ్ వస్తుంది. సో ఈ మధ్య గ్యాపే ఉండకూడదు ఎలాంటి వైట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఎక్కడ రావాలో అనేది మనం చూసుకోవాలి. టీ నొక్కగానే టెక్స్ట్ వస్తుంది, హారిజాంటల్ టెక్స్ట్. దీని మీద క్లిక్ చేయగానే ఒక స్టార్ ఇచ్చి సేవ్ మీ అనేది నేను టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ట్రాన్స్ఫామ్ చేసుకొని ఇది కొంచెం పెద్ద చేసుకోవాలి. దీనికి ఎఫెక్ట్స్లో స్ట్రోక్ ఇచ్చి, స్ట్రోక్ బ్లాక్ ఇచ్చి ఒక 10% ఇవ్వండి ఫ్రెండ్స్. 10% స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది. ఇది డార్క్గా కనబడుతుంది. సో ఇది ఒక మెమేలాగా. సో దీన్నే కంట్రోల్ చే నొక్కితే సెకండ్ కాపీడ్ లేయర్ వస్తుంది. సో దాన్ని ఇక్కడికి డ్రాగ్ చేయండి. ఇక్కడికి డ్రాగ్ చేయగానే, సో ఇక్కడికి డ్రాగ్ చేయండి. ఈ లేయర్ పైన ఉంది కాబట్టి అది కనపడలేదు. ఇక్కడికి డ్రాగ్ చేయగానే ఇలా వస్తుంది. సో ఈ టెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసి ఇదంతా సెలెక్ట్ చేసి డిలీట్ బ్యాక్ స్పేస్ నొక్కండి. బ్యాక్ స్పేస్ నొక్కగానే ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే సేమ్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ లో ఉన్న, అంటే ఇది ఒక మెమోలాగా ఉపయోగపడుతుంది. సో ఓన్లీ ఫర్ డిజైనర్స్. వాళ్ళు ఏంటంటే ఎవరు సేవ్ చేయమన్నా జేపీజీలోనా పిఎన్జీలోనా అని అడగటం వాళ్ళకి అలవాటు. సో ఇది ఒక మెమోలాగా మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను వాడింది ఏంటంటే ఫస్ట్ క్యాన్వాస్ తీసుకున్నా, క్యాన్వాస్ తర్వాత ఇమేజెస్ తీసుకున్నాను. ఇమేజెస్ తీసుకున్నాను. మనకు ఎంత కావాలో అంత ఇమేజెస్ తీసుకొని దాని మీద ఏరియల్ కానీ రాంభద్ర అనే ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్స్ మనం యూజ్ చేసుకొని దానికి స్ట్రోక్ ఇస్తాం. స్ట్రోక్ వచ్చి 10% ఇస్తే సరిపోతుంది, అది గ్లోగా కనబడుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా సేవ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ నొక్కగానే సేవ్ ప్యాన్ వస్తుంది. ఇప్పుడు ఫోటోషాప్ పిహెచ్డీలో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇది అవుట్పుట్లో రావాలంటే ఫోటోషాప్లోనే జేపీజీ అని ఉంటుంది, జేపీజీ క్లిక్ చేయగానే సో మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలన్నా అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇది మనకి డెస్క్టాప్ మీద కనబడుతుంది. సో ఇలాగే మనం సోషల్ మీడియాలో కూడా మనం దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. సో ఇది ప్రొసీజర్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.